సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి ఇటీవల 3 వసతి గృహాలకు అనుమతులు లభించాయని గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు. దీంతో పాటుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకై 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడమైందని తెలిపారు. ఎన్నికల కోడ్ విడుదల అవుతున్న నేపథ్యంలో ముందుగానే ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినట్లయితే వాటి నిర్మాణాలకు ఎటువంటి అడ్డంకులు ఉండవని పేర్కొన్నారు. ఈ సమాజంలో పైకి రావాలంటే ఇప్పుడు వాళ్ళ యొక్క చదువుకునే రోజుల నుంచి ఈ రోజుల వరకు కూడా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, చదువు యొక్క ప్రాధాన్యత, భవిష్యత్తులో మీరు ఏ విధంగా పైకి వెళ్ళాలనే దానికి చక్కటి ఉదాహరణలు, మంచి ఉపమానాలు, పాత రోజులన్నీ కూడా గుర్తు చేస్తూ వారు ఇచ్చినటువంటి ఉపన్యాసానికి వారిని వేదికని ఇక్కడ పంచుకునేదానికి వాళ్ళు వచ్చినందుకు వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. మన ముగ్గురికి కూడా సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి గుంటూరు జిల్లాలో ఇటీవల శాంక్షన్ చేసినటువంటి 4 హాస్టల్స్, అదేవిధంగా స్టడీ సర్కిల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ గుంటూరు నగరంలో ఏర్పాటు కాబోతున్నటువంటి స్టడీ సర్కిల్ కి సంబంధించి 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తూ ఇచ్చినటువంటి జీవో, ఆ 2 కార్యక్రమాలకు కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకునే కార్యక్రమం గురించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతా ఉంది. ముందు శంకుస్థాపన చేస్తే ఆ కోడ్ అమలుకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ 2 నెలల కాలం కూడా టెండర్ పిలిచి ఫైనల్ చేసి పని మొదలు పెట్టవచ్చు అనే ఆలోచనతో త్వరగా ఈ నిర్ణయం తీసుకోవటం, నిన్నటి నిన్న జేడీ గారికి ఈ కార్యక్రమం గురించి మాట్లాడటం, వెంటనే ఆయన ఏర్పాటు చేయటం, మేము అందరినీ కూడా ఇక్కడ సమావేశపరచు.